ఢిల్లీ లిక్కర్ స్కామ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. థ్రిల్లర్ సినిమాలను మరిపించే ట్విస్టులతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ చిట్ట చివరకు తెలంగాణలోనే ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అనుమానితురాలుగా 3 సార్లు ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారన్న ప్రచారం మరోసారి జోరుగా సాగుతోంది. అందుకే ఆర్థిక నేరస్తుడు కారణమవుతాడనే మాటలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. అదేంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఈడీ సిబిఐ అధికారులు ఓ కొలిక్కి రాకముందే మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఈ కేసుకు సంబంధించి వరుస లేఖలను విడుదల చేస్తూ సంచలనాలకు దారితీశాడు. తాజాగా జైలు నుంచి సుకేష్ లేఖలపై లేఖలను విడుదల చేస్తున్నాడు. ఓసారి లేఖతో పాటు వాట్సాప్ చాటింగ్ బయట పెట్టాడు. కవిత కా టిఆర్ఎస్ అనే నెంబర్తో సుకేష్ చాట్ చేయటం కలకలం రేపుతోంది. ఈ లేఖలో కవితతో చాట్ చేసిన విషయాలంటూ సుకేష్ పేర్కొనటం గమనార్హం. ఆ వెంటనే సుకేష్తో పరిచయం, చాటింగ్పై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ కూడా అయ్యారు. బీఆర్ఎస్ పార్టీపై కావాలనే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సుకేష్తో తనకు ఎలాంటి పరిచయం లేదన్న కవిత కేసీఆర్ను ఎదుర్కోలేకే తనపై దాడి చేస్తున్నారన్నారు. ఫేక్ చాట్లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ కుటుంబాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని కవిత మండిపడ్డారు. లేఖలు రిలీజ్ చేయటం కొత్తేమీ కాదు. గతంలో కూడా తన న్యాయవాది ద్వారా సుకేష్ పలు లేఖలను రిలీజ్ చేశారు. తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో వాట్సాప్ టెలిగ్రామ్తో చాట్ చేసిన 700 పేజీల లేఖను రిలీజ్ చేశాడు. అందులో సీఎం కేజ్రీవాల్ చెప్పినట్లు 75 కోట్లను హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏకే అనే వ్యక్తికి ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఆ రేంజ్ రోవర్ కారు నెంబరు 6060 అని లేఖలో సుకేష్ రాసుకొచ్చాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చాట్ను బయట పెట్టిన కొన్ని రోజులకు ఎమ్మెల్సీ కవితతో చాట్ అంటూ సుకేష్ మరో లేఖతో పాటు చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా ఈ లేఖపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మరో మలుపు తిరిగింది, మరింత సంచలనంగా మారింది. కేజ్రీవాల్తో జరిపిన సంభాషణలకు సంబంధించిన లేఖలోను, తాజాగా కవితతో జరిపిన సంభాషణల్లోనూ తెలంగాణ ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించటం. మొదటి లేఖలో రేంజ్ రోవర్ కారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్కింగ్ చేసినప్పుడు డబ్బులు అందులో ఉంచానని పేర్కొన్న సుకేష్, తాజా లేఖలో నెయ్యి అంటూ కోడ్ భాషను పేర్కొనటం సంచలనంగా మారింది. సుకేష్ లేఖ ఫేక్ అంటూ కవిత ప్రకటన చేసిన వెంటనే చంద్రశేఖర్ న్యాయవాది అదేం లేదని, త్వరలోనే అన్ని ఆధారాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవిత అరెస్టుకు సుకేష్ లేఖలే కీలకంగా మారనున్నాయా అన్న చర్చ జోరందుకుంది. ఇక కవితకు సవాల్ విసురుతూ మరో లేఖను సుకేష్ చంద్రశేఖర్ విడుదల చేశారు. తాను 3 రోజుల క్రితం విడుదల చేసిన చాటింగులపై సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించేలా కోరే దమ్ముందా అని ఆ లేఖలో నిలదీశారు. తాను విడుదల చేసిన స్క్రీన్ షాట్లపై కవిత స్పందిస్తూ చాట్లన్నీ అవాస్తవమని, తానెవరో తెలియదని, తనను ఆర్థిక నేరగాడునని పేర్కొన్నానని గుర్తు చేశారు. అయితే ఇలాంటి ప్రకటన చేసే బదులు చాట్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ సిబిఐలను అడిగే దమ్ముందా, చాట్లు నిజమా కాదా అన్నదాన్ని కోర్టులు చట్టాలు నిర్ణయిస్తాయని, అందుకే సాక్ష్యాధారాల చట్టం ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 65B ప్రకారం అఫిడవిట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఆ
లేఖలో చివరిలో కవిత పట్ల తనకు గౌరవం ఉందని, అందుకే కవిత కాని సంబోధిస్తానని వివరించారు. ఆమె అనుచరులు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, దృష్టి మళ్లింపులకు ప్రయత్నించినా తాను బయటపెట్టిన ఆధారాలు నిరూపితమవుతాయన్నారు. కవిత ఆమె అనుచరులు తన గురించి ఏం మాట్లాడినా బలమైన సమాధానమిస్తానన్నారు. ఆకాశం ఉమ్మేస్తే తిరిగి ముఖంపైనే పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని సుకేష్ తన లేఖలో పేర్కొన్నారు. సుకేష్ చంద్రశేఖర్ లేఖలో బలంగా తాను చెప్పినవన్నీ నిజాలే అని చెప్పడంతో కవిత అరెస్టుపై తెలంగాణ ప్రజానీకంలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.